ఏ ప్రభుత్వ పథకమైనా లబ్ధిదారులకు నేరుగా మేలు చేయాలి. అటువంటి పథకాలకే ప్రజలు జై కొడతారు. ఉదాహరణకి ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పసుపు కుంకుమ పింఛన్ల పెంపు పథకాలనే తీసుకోండి. జనంలోకి అవి దూసుకుపోయాయి, వారితో మమేకమయ్యాయి. పసుపు కుంకుమ లబ్ధిదారులతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ పరిణామం చూసి అధికార టీడీపీ నేతలు కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంతకీ చింతలపూడిలో ఈ పథకాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఈ కథనంలో చూద్దాం. అసలే ఎన్నికల సమయం, ఏ పార్టీ చూసినా వాగ్దానాల మీద వాగ్దానాలు గుప్పించేస్తోంది. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ విపక్షాలు కూడా ప్రచారార్భాటాలతో జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితిని చూసి అధికారంలో ఉన్న పార్టీ ఊరుకుంటుందా చెప్పండి? ఎగస్ పార్టీ వాళ్ళ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేయదు. ఏపీ స్టేట్లో అధికార టీడీపీ అదే పని చేసింది. ఒక్కసారి అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేసి పడేసింది. అంతేనా, ఆ పార్టీకి వెన్నెముక లాంటి డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద ఏకంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చేసింది. అంతే, అప్పటి వరకు ఆ స్కీము ఈ స్కీము అంటూ తెగ హడావుడి చేసిన ఇతర పార్టీల నోళ్లన్నీ దెబ్బకు మూతపడ్డాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందంటే కక్కలేక మింగాలేక అని ఇలా ఉంది. తాజా పరిణామంతో తెలుగుదేశం నేతల్లోనూ మంచి జోష్ వచ్చింది. ఎమ్మెల్యేల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో కలిసిరాని నాయకులతో సతమతమవుతున్న శాసనసభ్యులకు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన, పార్టీకి ఒక్కసారిగా వచ్చిన హైప్ చూసి ఆశ్చర్యం కలుగుతోంది. దీంతో వారంతా మరింత ఉత్సాహంగా పసుపు కుంకుమ కార్యక్రమాలు నిర్వహించారు. మొదట్లో రోజుకు 4-5 కార్యక్రమాలు నిర్వహిస్తే చాలు అనుకున్న కొందరు ఎమ్మెల్యేలు ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచారు. రోజుకు 10 నుంచి 15 కార్యక్రమాలను చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గంలో ఈ జోష్ మరీ ఎక్కువగా కనిపించింది. అక్కడ ఎమ్మెల్యే పీతల సుజాత 3 రోజుల్లో ఏకంగా 40కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారట. నేతల గ్రూపు విభేదాలతో వేరు కుంపట్లతో సెగలు కక్కుతూ ఉండే చింతలపూడి నియోజకవర్గంలో ఇది ఎలా సాధ్యమైందని ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడిలో మొదటి నుంచి వర్గపోరు ఎక్కువే. ముఖ్యంగా ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం అంటూ కొందరు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గం అంటూ మరికొందరు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ విభేదాలను పరిష్కరించడానికి కొందరు పెద్దలు ప్రయత్నించారు, కానీ ఫలితం శూన్యం. పార్టీలో దిగువ స్థాయి ద్వితీయ స్థాయి నేతలమని చెప్పుకుంటూ పసుపు కండువాలు కప్పుకొని తిరుగుతున్న కొందరు తీరు మరీ దారుణం. ఏనాడు పార్టీ కార్యక్రమాలకు వారు హాజరు కారు. పైగా ఎమ్మెల్యే సుజాత నుంచి తమ పిలుపు రాలేదంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే సమయంలో పార్టీ కింది స్థాయి నేతలు కార్యకర్తలు మాత్రం అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. మాకు పార్టీలోని విభేదాలతో సంబంధం లేదు, ఎమ్మెల్యే సుజాత టీడీపీ అధినేత చంద్రనలు మాత్రమే ముఖ్యం అంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా రాకపోయినా, ఎమ్మెల్యే సుజాత కార్యాలయం నుంచి ఆహ్వానాలు వెళ్లినా వెళ్లకపోయినా వారు మాత్రం పార్టీకి విధేయులుగానే ఉంటారు. ఇటీవల జరిగిన పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ వంటి కార్యక్రమాలని తీసుకోండి. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో జరిగిన తీరు ఒకలా ఉంటే చింతలపూడిలో జరిగిన తీరు మరోలా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనాభా పరంగా చింతలపూడి అతి పెద్ద నియోజకవర్గం కావడంతో ఇక్కడ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా ఎక్కువే. దీంతో సహజంగానే ఈ నియోజకవర్గంపై అందరు చూపు ఉంటుంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందని వాచ్ చేస్తూనే ఉంటుంది. అలాంటి చింతలపూడిలో ఇటీవల జరిగిన పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. నియోజకవర్గంలో 3 రోజుల్లోనే 40కి పైగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పింఛన్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పీతల సుజాత. మొదట్లో కొన్ని గ్రామాల్లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారు టీడీపీ నేతలు. అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రమే చేశారు. ఆ కార్యక్రమాలకు అనూహ్య స్పందన రావడంతో అప్పటికప్పుడు మరికొన్ని గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేపట్టారు. అలా మొదటి రోజే ఏకంగా 14 చోట్ల పింఛన్ల పంపిణీ కొనసాగిందట. అలాని 10 మందో 100 మందో లబ్ధిదారులు వచ్చారా అంటే అది కాదు, వేలల్లోనే మహిళలు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. జం
రంగారెడ్డిగూడెంలో జరిగిన ఒక కార్యక్రమానికి దాదాపు 5,000 మందికి పైగా మహిళలు విచ్చేశారని వినికిడి. దీంతో కిలోమీటర్ పొడవున రోడ్డంతా జనంతో కిక్కిరిసిపోయిందట. పింఛన్ల పంపిణీకి వస్తున్న అనూహ్య స్పందన చూసి టీడీపీ నాయకుల ఆనందానికి అంతే లేదట. ఇంత పెద్ద విజయం వెనక ఎవరి కృషి ఉందని ఆరా తీస్తే చెప్పేదే ఉంది. నిస్సందేహంగా పార్టీ కార్యకర్తలు కింది స్థాయి లీడర్లేనని చెబుతున్నారు టీడీపీ పెద్దలు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఈ ప్రోగ్రామ్స్ తో తమకు పని లేదన్నట్టుగా వ్యవహరించారట. కానీ పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నేతలు మాత్రం ఇది తమ కార్యక్రమంగా భావించారట. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారట. వారే దగ్గరుండి మరి లబ్ధిదారులను కార్యక్రమం జరిగే ప్రాంగణానికి చేర్చారట. తిరిగి వారు తమ ప్రాంతానికి వెళ్లేలా చొరవ తీసుకున్నారట. అందువల్ల ఇంత పెద్ద కార్యక్రమం జరిగిన చిన్న లోపం కూడా తలెత్తలేదని టీడీపీ నేతలు ఆనందపడుతున్నారు. నిజానికి ఇలాంటి భారీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు అసంతృప్తులు తలెత్తడం సహజం. ఇలాంటివి పెద్ద నేతలుగా చెప్పుకునే కొందరిలో అంతర్గతంగా చోటు చేసుకున్న పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు కార్యకర్తలు లబ్ధిదారుల్లో మాత్రం ఇసుమంతైనా కనిపించడం లేదట. ఈ పరిణామాలు పార్టీకి శుభ సూచకం అంటున్నారు టీడీపీ ముఖ్య నేతలు. ఇక ఎమ్మెల్యే పీతల సుజాత సంతోషమైతే చెప్పనలవి కాదు. ఈ కార్యక్రమాలకు తరలొచ్చిన జనాలను చూసి ఆమె ఉబ్బితబిబ్బయ్యారట. ఎవరి సంగతి ఎలా ఉన్నా చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు పార్టీ శ్రేణులకు మంచి జోష్ తెచ్చినమాట నిజం. ఆ జోష్ ఎన్నికలు ముగిసే వరకు కొనసాగితే చాలు, ఈసారి చింతలపూడి మాదే అంటున్నారు టీడీపీ నాయకులు. చూద్దాం ఏం జరుగుతుందో.